ప్రధానమంత్రి ప్రధానమంత్రి భూమి పూజ చేయడం జరిగిందని ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి అయ్యే విధంగా చూడాలని జమ్మికుంట బిజెపి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ పరిధి రామాలయంలో ప్రత్యేక పూజలు చేయించి రామ మందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ఆ దేవుని ప్రార్థించడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న ప్రజల కళ ఈ రోజుకి సాకారం అవుతుందని రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది ప్రజలు పోరాటాలు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ దేవులపల్లి నవీన్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి రామ జన్మ భూమి రామమందిర నిర్మాణం ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేయడం జరగడం ఉన్నది. మరి యొక్క దేశ ప్రజల యొక్క కళ నెరవేరినటువంటి శుభదినం ఈరోజు. మరి సందర్భంగా ఈ యొక్క జమ్మికుంట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో మేము ఈ యొక్క రామ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి మరి రాబోయేటువంటి రోజులలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారిని వేడుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో ఇక రాముడు జన్మించినటువంటి ఈ యొక్క అయోధ్యలో మన పురాణాలలో అక్కడ ఒక రాముడి గుడి ఉండే అనేటువంటి మన చరిత్ర కూడా చెప్పబడుతూ ఉంది. మరి బార్బర్ పరిపాలనలో ఈ యొక్క రామ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో అక్కడ ఒక మసీదును ఏర్పాటు చేసినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు గుర్తించడం జరిగింది. మరి యావత్ భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ యొక్క రామజన్మభూమి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీదు కూడా కూల్చడం జరిగింది. ఆ సమయంలో అనేక మంది కరసేవకులు ప్రాణాలు వదలడం జరిగింది. అనేక మంది కరసేవకులు ఆ రోజు జైలు జీతం కూడా గడపడం జరిగింది. వారి అందరి యొక్క కృషి ఫలితంగా మరి ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఆ ప్రాంతం రామ జన్మభూమి ఆ యొక్క రాముడు జన్మించిన ప్రాంతం అక్కడ గుడి కట్టాలన్నటువంటి ఒక ప్రజాకు మద్దతుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది పూర్తిగా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విజయంగా మరి యొక్క భారతదేశ ప్రజల యొక్క విజయంగా మేము భావిస్తూ ఈ రాబోయేటువంటి రోజుల్లో మనందరం కూడా మరి యొక్క ఐకమత్యంతో మరి యొక్క దేశానికి సేవ చేసే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.